సర్కార్ పథకాలు పక్కదారి పట్టినా నిధులు గోల్మాలైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి మీద వార్తలు రాయాలన్నా కొన్ని పత్రికలు ఛానళ్లు మస్తు బుగులు పడుతుంటాయి. అధికారంలో ఉన్నోళ్ళైరి రేపేమన్నా చేస్తే ఎట్లా అని ఒకటికి రెండు మాటలు ఆలోచన చేస్తారు. ఈ నడమనైతే పబ్లిక్ తిప్పలు చెప్పుడు కంటే పొగుడుడే ఎక్కువంది. అయితే గా తమిళనాడు సీఎం గమ్మతుండు పోరి సర్కార్ సూపరు ఏలువాడి కేకాని టీవీలు వేయొద్దట పేపర్లు రాయొద్దట పబ్లిక్ గా తిప్పలైతంది. రోడ్లు మంచిగా లేవు, నీళ్లు సరిపోని వస్తలేవు, గాళ్ళకి ఇండ్లు లేవు, గిళ్ళకి కష్టం ఉంది అని రాయాలన్నట. అట్లయితేనే అందరి కోసలు మాకు ఎరుకైతే తిప్పలు తీరుస్తానికి తనలాడతామనికి వచ్చిండు సీఎం స్టాలిన్ సారు. విలేకరులతో మాట్లాడుకుంటూ ఎసొంటి వార్తలు రాయాలనో ఇవ్వరంగా చెప్పిండు అన్నట్టు. పాపం స్టాలిన్ సార్కు రాజకీయం తెలియనట్టుంది. మా పథకాలే గొప్పయి, మా పాలనే సూపరు, ఏడకింత తక్లీఫ్ లేదు, ఎవ్వరికి కష్టం లేదు, అందరు ఆనందంగా బతుకుతుండ్రు, మళ్ళ మళ్ళ మా పార్టీనే గెలిపిస్తారు అని రాపించుకోవాలి. గట్లనే వాళ్లకు నచ్చంది రాస్తే దమ్కీలియాలి, అవసరమైతే కేసులు పెట్టాలి, జైళ్ళ కూడా వేయాలి. అంతేగాని గీసారేంది, ఉన్నది ఉన్నట్టు రాయాలి, అబద్ధాలు చెప్పొద్దు, గొప్పలు చూపొద్దు, పబ్లిక్ సమస్యలు మాకు తెలియాలి అంటాడు స్టాలిన్ సార్ ను చూసి కొందరు సీఎంలు ఎంత నవ్వుకుంటున్నారో పో.